హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాట్ దహీ వడ చేసుకుందాం దానికోసం ఫోర్ అవర్స్ నానబెట్టి ఉంచుకున్న మెండపప్పును తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా బ్యాటర్ లాగా మిక్సీ మిక్సీ చేసుకోవాలి మరొక మిక్సీ గిన్నెలో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా ఒక రెండు పచ్చిమిర్చి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీ చేసుకొని ఒక పక్కన ఉంచుకోండి మరొక మిక్సీ గిన్నెలో కొంచెం పెరుగు అలాగే టేస్ట్కి సరిపోయినంత షాల్ట్ అలాగే తయారు చేసుకొని ఉంచుకున్న గ్రీన్ చట్నీని ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీ చేసుకొని ఒక కప్పులోకి తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మరొక గిడ్డిలో కొంచెం వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు అది నానిన తర్వాత గుజ్జు తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ బెల్లం అలాగే చిటికేడు సాల్టు పావు టేబుల్ స్పూన్ కారం వేసుకొని బెల్లం కరిగేదాకా కలుపుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లో మనం తయారు చేసుకొని ఉంచుకున్న సాసులన్నీ అలాగే చాట్ మసాలా చిల్లీ పౌడర్ తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు బాండి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ వీడ్ చేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం తయారు చేసుకొని ఉంచుకున్న మినప్పప్పు రుబ్బిని ఇలా బొండాల్లాగా వేసుకోవాలి ఇప్పుడు ఈ బొండాలు ఏగేలోగా మనం పక్కన ఒక గిడ్డితో వాటర్ పెట్టుకొని ఉంచుకోవాలి ఇవి బాగా ఏగి బ్రౌన్ కలర్ వస్తాయి కదండీ అప్పుడు మనం అవి తీసి పక్కనున్న వాటర్లో వేసుకోవాలి చూసారు ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న వాటర్లో ఇవి వేసుకుందాం ఈ వాటర్లోని ఒక నిమిషం ఉండి ఆ బొండాలు తీసి మరో మన సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి వాటర్లో ఎక్కువసేపు ఉంచకూడదండి వాటర్ ఎక్కువ పీల్చేస్తుంది మనం వేసిన వెంటనే ఒక నిమిషం ఉండి వెంటనే తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మన పెరుగు మిక్స్ పెరుగుంది కదండి ఆ పెరుగు దానిపైన వేసుకోండి అలాగే గ్రీన్ చట్నీ అలాగే టామ్రీన్ చట్నీ అదే చింతపండు చట్నీ చాట్ మసాలా అలాగే చిల్లీ పౌడర్ పైన జల్లుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చాట్ దహీ వడ రెడీ